పిల్లల కాడ నుంచి బాగా పెట్టుకున్నామంటే దాని నుంచి ఆదాయం రెట్టింపు వస్తుంది. మన పిల్లలు వచ్చేసి నెల లోపల పిల్లల వరకు మనము మేపు దానలు అందివ్వలేము. దానిలోకి పాలు బాగా తాపించుకుంటే బాగుంటాయి. తల్లిపాలు సరిపోకుంటే మనం బరే పాలు కానీ తీసుకొని తాపించుకునేది. 1 మంత్ నుంచి దానిలో కాల్షియము, విటమిన్స్ బయట నుంచి ఇచ్చుకుంటూ 10 డేస్కి ఒకసారి, 1 మంత్స్కి ఒకసారి మన ఓపిక నుంచి డివార్మింగ్ కానీ దానిలోకి ఇచ్చే మందులు కానీ ఎంత చేసుకుంటే దీని నుంచి అంత ఆదాయం ఉందండి. పిల్లలు అంత తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. మన సొంతంగా ఎంత చేసుకుంటే అంత ఉంది దీంట్లో. పాలు తాపియడం ఇప్పుడు 1 మంత్ బేబీ కాడ నుంచి 3 మంత్స్ వరకు తాపించుకోవచ్చు పాలు దీంట్లో. తల్లిపాలు సరిపోకుంటేనే ఈ పాలు తాపించే, తల్లిపాలు బాగుంటే ఈ పాలు అవసరం లేదు. దీనికి దాన వచ్చేసి 2 మంత్స్ అబౌవ్ నుంచి దాన జొన్నలు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ జొన్నలు స్టార్ట్ అయినాక 5th మంత్ వరకు జొన్నలే పెడతాము. 5th మంత్ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలు అట్లా పెడతాము. 5th మంత్ వరకు మనము సపరేటుగా పెట్టుకొని దానిలోకి ఉదయం నుంచి సాయంకాలం వరకు సపరేట్ పెట్టుకొని టబుల్లో దానాలు పెడతాము, మేపులు దానాలు పెడతాము. తల్లి దగ్గర ఉంటే మేపు అందదు, అవి తల్లితో పాటు ఉంటే మేపులు తినవు కూడా, అందుకని సపరేట్ పెట్టేసి మేపులు పెడతాము దీంట్లో. దీనికి వచ్చేసి ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి విటమిన్స్, కాల్షియము, డివార్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. మనం షెడ్లలో కాబట్టి డివార్మింగ్ అంత కంపల్సరీ నెల నెల చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం 3 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. గాలికుంటు, మసూచి ఇవల్ల వస్తాయి. మాకు ఈ వ్యాక్సిన్లు కూడా ఎక్కువ అవసరం లేదు. దీంట్లో ఉన్నందుకు ఎంతసేపు ఉన్నా మేము ఈ కాల్షియం, విటమిన్ అవి మట్టుకు ఎక్కువ యూజ్ చేస్తాము. దాని తర్వాత ఈ గాలికుంట్లవి అవి కూడా కొద్దిగా బయట గొర్రెలు ఎప్పుడన్నా మా లైన్లో పోతున్నప్పుడు అట్లా ఏదైనా ప్రాబ్లం కూడా వస్తుందని అవి కూడా పీపీఆర్ అవి మటుకు చేయిస్తాము. పిల్లలకు మటుకు పీపీఆర్ 1 మంత్ లోపల వేయకూడదు, దాని తర్వాతనే తీసుకోవాలా. మనం ఎంతసేపు ఉన్నా దీళ్ళకు మెయిన్ మందులు బాగా చూసుకోవాల్సింది. ఇప్పుడు పుట్టిన 2వ రోజు నుంచి అజ్విట్ అనే యాంటీబయాటిక్ ఉంది. అది 3 డేస్ కంటిన్యూగా, 2, 3, 4 డేస్ కంటిన్యూగా 1 ఎంఎల్ ఇచ్చుకుంటే పిల్లలకు ఈ పిల్లి రోగము అటువంటివి రావన్నమాట. ఈ పిల్లలకు వచ్చేసి తల్లి దగ్గర నుంచి పాలు ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం పుట్టిన రోజు నుంచి తల్లి కడ తాగుతుందా లేదా, తల్లికి అలవాటు అయిందా లేదా అనేది పుట్టినరోజు నుంచి కంటిన్యూగా చూసుకోవాలి. లేదంటే ఒక్కరోజు అది వీక్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ కవర్ చేసుకునేకి 1 వీక్ పడుతుంది. తప్పితే డెత్లు కూడా ఉంటాయి. అక్కడే మనం మెయిన్ చూసుకోవాల్సింది. పుట్టినరోజు నుంచి కంటిన్యూగా 1 మంత్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు, మన పిల్లల్ని ఎంత చూసుకుంటామో అదేవిధంగా చూసుకోవాలి. ఈ మాకు ఒక్క ప్రాబ్లం ఈ షెడ్యూల్లో ఉన్నందుకు కొంచెం బొచ్చు అనేది బయట తిరిగిన దాంట్లోకి పోయినట్లు దీనిలోకి పోతలేదు. మాకు అదొకటి ప్రాబ్లం ఉంది. కొంత గోళ్ళు పెరగడము, బొచ్చుది అనేది ప్రాబ్లం ఉంది. మిగతాదైతే ఏం ప్రాబ్లం అయితే లేదుగా.